శుభోదయం. మొన్న మనం వాతావరణం నిర్మాణం, వాతావరణంలో ఉన్నటువంటి ముఖ్యమైన వాయువులు, వాతావరణంలో ఉన్నటువంటి పొరల గురించి చర్చించాం. అందరూ చదివారు కదా, మరొకసారి వాతావరణంలో ఏ ఏ వాయువులు ఉన్నాయని చెప్పుకున్నాం. వాతావరణంలో నత్రజని, ప్రాణవాయువు, ఆర్గాన్, నియాన్, కార్బన్ డైఆక్సైడ్, మిథేన్ ఇలాంటి అనేకమైనటువంటి వాయువులు ఉన్నాయి. మనం వాతావరణం అంటే ఏం చెప్పుకున్నాం? భూమి చుట్టూ ఉన్న, ఆవరించి ఉన్న గాలి పొరనే మనం వాతావరణం అన్నాం. ఈ వాతావరణంలో వివిధ పొరలు ఉన్నాయని చెప్పుకున్నాం. భూమికి దగ్గరగా ఉన్న పొరనే మనం రూపావరణం అని, తర్వాత స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, థర్మో ఆవరణం మరియు ఎక్సో ఆవరణం అని చెప్పాను. ఈ యొక్క వాతావరణంలో ముఖ్యంగా ఈ గాలిలో కొన్ని పరమాణువులు ఉంటాయి, చిన్న చిన్న పరమాణువులు. ఇవి ఒత్తిడి శక్తిని కలిగి ఉంటాయి. అంటే వివిధ రకాల వస్తువులపై ఒత్తిడిని కలగజేస్తాయి. ఆ ఒత్తిడి కలగజేస్తాయి, దానికి ఒత్తిడి శక్తి ఉంది గాలికి అని చెప్పిన శాస్త్రవేత్త గెలీలియో. ఆ ఒత్తిడినే మనం పీడనం అంటాం. గాలికి గల ఒత్తిడి శక్తినే పీడనం అంటాం. దీన్ని బట్టి ఒక నిర్ణీత ప్రదేశంలో, చూడండి, ఒక నిర్ణీత ప్రదేశంలో గాలి లేదా వాయువుల ఒత్తిడిని వాతావరణ పీడనం అంటారు. వాతావరణ పీడనం. చూడండి, ఒక నిర్ణీత ప్రదేశంలో గల గాలి లేదా వాయువు, మనం గాలి అన్నా వాయువు యొక్క ఒత్తిడి శక్తినే వాతావరణ పీడనం అంటారు. అంటే వాతావరణంలో ఒత్తిడి శక్తి, ముఖ్యంగా గాలిలో కిందన్నటువంటి గాలి ఎక్కువ ఒత్తిడి శక్తి కలిగి ఉంటుంది. ఎందుకు? ఆ పరమాణువులని దగ్గర దగ్గరగా ఉండడం వలన, భూమికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో వాయువులు ఎక్కువ ఒత్తిడి శక్తి కలిగి ఉంటాయి. దూరంగా వెళ్తున్న కొద్దీ ఒత్తిడి శక్తి తక్కువగా ఉంటుంది, ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండటం వల్ల. అందుకోసమే చూడండి, అణువులు దగ్గర అయినప్పుడు అవి బరువు కలిగి ఉంటాయి. ఈ బరువుగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క పీడనం అన్నాం. ఈ పీడనాన్ని మనం భారమితి అనే పరికరం ద్వారా కొలుస్తారు. గాలికి బరువు ఉంది అని చెప్పినటువంటి శాస్త్రవేత్త గెలీలియో, గాలికి బరువు శక్తి లేక ఒత్తిడి శక్తి ఉందని చెప్పిన శాస్త్రవేత్త గెలీలియో ఈ బరువు లేక పీడనాన్ని కొలిసే పరికరం పేరే భారమితి. మితి అంటే కొలమానం, భారాన్ని కొలుస్తుంది అంటే బరువును కొలిసేది, పీడనాన్ని కొలిచే పరికరం. దీన్నే బారోమీటర్ అని కూడా ఇంగ్లీష్లో చెప్తారు. దీన్ని కనుగొన్నది బారోమీటర్. దీన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త టారిసెల్లి, ఇటలీ దేశానికి చెందినటువంటి టారిసెల్లి. ఇతను గెలీలియో శిష్యుడు, గెలీలియో శిష్యుడు. ఇక ఈ యొక్క పీడనం ప్రధానంగా అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మనం వాతావరణంలో పొరలు, ట్రోపో ఆవరణం చెప్పాం, ధ్రువ ప్రాంతాల్లో 8 కిలోమీటర్ల నుండి ఉంటుంది, భూమధ్య రేఖా ప్రాంతంలో 16 నుంచి 18 కిలోమీటర్ల వరకు కూడా విస్తరించి ఉంది. అదేవిధంగా
మనం చెప్పినటువంటి ఈ యొక్క భూమి చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క గాలిపొర అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా లేదు. అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా లేదు. కొన్ని చోట్ల ద్రవ ప్రాంతాల్లో తక్కువగాను భూమధ్య రేఖ ప్రాంతంలో కాస్త ఎత్తు ఎక్కువగాను ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పీడనం కూడా అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా ఉండదు. సహజంగా ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందంటే సముద్ర మట్టం ద్వారా, సముద్ర మట్టం దగ్గర ఈ భారమితి అనేది 760 మిల్లీమీటర్లు ఉంటుంది. ఎంత ఉంటుంది? సాధారణ పీడనం, సాధారణ పీడనము సముద్ర మట్టం ద్వారా. ఎందుకంటే భూమి మీద ఉపరితలాలు ఎగుడు దిగుడుగా ఉంటాయి. కొన్ని చోట్ల పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, కానీ సముద్ర మట్టాలు సమానంగా ఉంటాయి. కాబట్టి సముద్ర మట్టం దగ్గర చూస్తే సాధారణ వాతావరణ పీడనము 760 మిల్లీమీటర్లు, అనగా 76 సెంటీమీటర్లు. ఇది 1,013.2 మిల్లీబార్లకు సమానం. అంటే మిల్లీమీటర్లలో చెప్పొచ్చు, లేదా మిల్లీబార్లలో కూడా మనం వాతావరణ పీడనాన్ని మాపనం చేయవచ్చు. చూడండి, మరి భూమి మీద అంతటా ఒకే రకంగా పీడనం ఉండదని చెప్పాం కదా. మరి కొన్ని ప్రాంతాల్లో ఒకే రకమైనటువంటి వాతావరణ పీడనం ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఉండదు. ఒకే ప్రాంతంలో ఒకే రకమైనటువంటి వాతావరణ పీడనం ఉన్నటువంటి ప్రాంతం, అంటే ఇక్కడ వాతావరణ పీడనం సమానంగా ఉండి ఈ ప్రాంతంలో సమానంగా ఉండి ఇక్కడ ఈ ప్రాంతంలో సమానంగా ఉంటే, ఇలా సమాన భారం లేక పీడనం ఉన్న ప్రాంతాలను కలిపే రేఖాచిత్రాలనే సమభార రేఖలు అంటారు. భూమిపై ఒకే రకమైనటువంటి పీడనాన్ని తెలియజేసే ప్రాంతాలను కలిపే రేఖలనే సమభార రేఖలు అంటారు. అయితే ఒక ప్రాంతంలో ఎక్కువగానో మరొక ప్రాంతంలో పీడనం తక్కువగా ఉంటుంది. ఆ పీడనాల్లోని వ్యత్యాసాలనే మనం పీడన ప్రవణత అంటారు. చూడండి, ఒక ప్రాంతంలో అధికం ఉండొచ్చు, మరొక ప్రాంతంలో అల్పం ఉండొచ్చు, ఇక్కడ అధికం ఉండొచ్చు, అల్పం ఉండొచ్చు, ఇట్లా వేరు వేరు భూమి మీద వేరు వేరు ప్రాంతాలలో వేరు వేరు పీడనాలు అనేవి ఉంటాయి. అలాంటి పీడనాలలోని వ్యత్యాసాలను తెలిపే దానినే పీడన ప్రవణత అంటారు. పీడనాల్లోని వ్యత్యాసం అంటే వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి వేరువేరు పీడనాలను తెలియజేసేటువంటి అంశమే పీడన ప్రవణత. పీడన ప్రవణత అనగా పీడనాల్లో ఉన్నటువంటి వ్యత్యాసం. అంటే ఒక ప్రదేశంలో ఒక రకమైన పీడనం, మరొక ప్రదేశంలో మరొక రకమైనటువంటి పీడనం ఉంటే ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్నే మనం పీడన ప్రవణత అంటారు. ఈ పీడన ప్రవణత ఉండడం వలనే గాలి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వ్యాపిస్తుంది, వీస్తుంది. విన్నారా? ఈ ప్రవణత ఎంత ఎక్కువగా ఉంటే గాలి అంత వేగంగా వీస్తుంది, ఎంత తక్కువగా ఉంటే అంత చిన్నగా వీస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. మరి ఏం చెప్పను మనం, పీడన ప్రవణత. పీడన ప్రవణత అంటే వివిధ ప్రాంతాల్లో ఉన్న పీడనంలోని వ్యత్యాసాలను తెలియజేసేదే పీడన ప్రవణత. అంటే భూమి మీద అన్ని చోట్ల ఒకే రకమైన పీడనం ఉండదని చెప్తుంది. మరి అసలు ఎందుకు ఉండదు? ఒక చోట ఎక్కువ ఉంటాం, మరొక చోట తక్కువ పీడనం ఎందుకు ఉంటుంది? అంటే పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు ప్రధానంగా 4 ఉన్నాయి. పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటయ్యి? ఉష్ణోగ్రత ఒకటి, ఉష్ణోగ్రత రెండు, ఎత్తు
మూడు నీటి ఆవి, నాలుగు వాయు ప్రవాహాలు. పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఉష్ణోగ్రత, ఎత్తు, నీటి ఆవిరి, వాయు ప్రవాహాలు. ఉష్ణోగ్రత, ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు గాలి వ్యాకోచిస్తుంది. గాలి వ్యాకోచించినప్పుడు, ముఖ్యంగా ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు వాయువులు వ్యాకోచిస్తాయి. ఆ వాయువుల్లో చలనం ఏర్పడుతుంది. చలనం ఏర్పడినప్పుడు వాయువులు ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తాయి. అంటే వాయువులు భూమి ఆకర్షణ శక్తిని దాటుకొని పైకి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందో పీడనం తక్కువగా ఉంటుంది. అణువులు దూరం జరిగి పైకి వెళ్ళడం వలన వాయువు ఆ ప్రాంతం శూన్యంగా మారుతుంది. కాబట్టి శూన్యంగా ఉన్న ప్రాంతంలో వాయు పీడనం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పీడనం తక్కువగా ఉండడం, అదే ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న ప్రాంతాలలో పీడనం ఎక్కువగా ఉంటుంది. మనకు తెలుసు కదా, భూమి మీద ఉన్నటువంటి గ్లోబ్లో మనం అంతకుముందే చదువుకొని ఉంటారు, ఉష్ణోగ్రత అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉండదు. భూమధ్య రేఖ ప్రాంతం, ఇది కర్కట రేఖ, మకర రేఖ, ఆర్కిటిక్ వలయం, అంటార్కిటిక్ వలయం. ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి, కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ. ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి, కాబట్టి ఈ ప్రాంతంలో కొద్దిగా ఉష్ణోగ్రత తక్కువ. ఇక ఈ ప్రాంతాల్లో సూర్యకిరణాలు ఒక 6 నెలలు కనిపిస్తే ఇంకొక 6 నెలలు కనిపించవు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత మరీ తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఉష్ణ మండలం, సమశీతోష్ణ మండలం, శీతల మండలం ఇలా విడగొట్టారు కదా. కాబట్టి ఉష్ణోగ్రత అన్ని ప్రాంతాలలో సమానంగా ఉండదు, కాబట్టి ఉష్ణోగ్రత మీద ఆధారపడే పీడనం కూడా అన్ని ప్రాంతాలలో సమానంగా ఉండదు. ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు అణువులు వ్యాకోచించి ఆ యొక్క శక్తిని కలిగి ఉండి భూమి ఆకర్షణ శక్తిని దాటుకొని పైకి వెళ్తూ ఉంటాయి. అంటే అక్కడ ఉన్నటువంటి వాయువులు వ్యాకోచించి పైకి తేలికై పైకి వెళ్తాయి, భూమి ఆకర్షణ శక్తికి లోబడకుండా. ఫలితంగా ఈ ప్రాంతంలో శూన్యత ఏర్పడుతుంది, అంటే పీడనం తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది, అంటే ధ్రువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వలన అక్కడ పీడనం ఎక్కువగా ఉంటుంది. అంటే అణువులు సంకోచిస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సంకోచించినప్పుడు బరువు ఎక్కువ, వ్యాకోచించినప్పుడు బరువు తక్కువ. మనం కాటన్ తీసుకుంటే కాటన్ని దగ్గరగా ఎట్టెట్లా ఉండజేసి వదిలేస్తే భూమికి వెంటనే చేరుతుంది. అలా కాకుండా కాటన్ని దూరం 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 చేసి వదిలేస్తే ఒక్కోసారి గాలి రాగానే పైకి ఎగిరిపోతుంది. అంటే వ్యాకోచించినప్పుడు బరువు తక్కువగా ఉంటుంది, సంకోచించినప్పుడు బరువు ఎక్కువ ఉంటుంది. ఇక అంటే దీనికి ఉష్ణోగ్రతకు పీడనానికి విలోమ సంబంధం ఉందని తెలుస్తుంది. ఏ సంబంధం ఉంది? విలోమ సంబంధం. ఇక రెండవ అంశము ఎత్తు. ఎత్తుకు పోయిన కొలది పీడనం తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? భూమి యొక్క వాతావరణ పొరలలో కిందన్నటువంటి పొరలు ఎక్కువ బరువు కలిగినటువంటి వాయువులు కలిగి ఉంటాయి, తేలికైనటువంటి వాయువులు పైకి వెళ్తాయి. మీకు అందరికి తెలిసిందే కదా, బరువైంది ఏదైనా కూడా కిందికి వస్తుంది. తరాదులో కావచ్చు, లేక ఏదైనా ఒక బకెట్లో నీళ్ళు తీసుకొని మనం రాళ్ళు వేస్తే లేక మట్టి వేసినప్పుడు అవి కిందికి పోతాయి. అదే ఒక చెక్క లేకపోతే ఇంకేదన్నా తేలికైనటువంటిది వేస్తే పైకి తేలుతుంది. అంటే బరువైనటువంటి వాయువులు కింది భాగంలో ఉండడం వలన భూమికి ఉపరితలం దగ్గర ఎక్కువ పీడనం ఉంటుంది. పై పొరల్లో, ముఖ్యంగా చాలా ఎత్తైనటువంటి పొరల్లో ఉన్నటువంటి వాయువులు తేలికగా ఉండడం వలన అవి చాలా తక్కువ బరువు కలిగి ఉంటాయి. కాబట్టి ఎత్తు పెరిగిన కొలది పీడనం తగ్గుతుంది. అదే ఎత్తు తక్కువగా ఉన్నటువంటి భూ ఉపరితలం మీద లేక సముద్ర మట్టం వద్ద పీడనం ఎక్కువగా ఉంటుంది. అదే అంటే ఎత్తుకు పీడనానికి కూడా మరలా విలోమ సంబంధం ఉందని తెలుస్తుంది. ఏ సంబంధం?
విలోమ సంబంధం. ఇక మరొక అంశము నీటి ఆవిరి. నీటి ఆవిరి అంటే నీరు వేడెక్కినప్పుడు ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరి గాలిలో ఎక్కువగా ఉన్నప్పుడు గాలి యొక్క బరువు తక్కువగా ఉంటుంది, అంటే పీడనం తక్కువగా ఉంటుంది. అంటే పొడి గాలి కన్నా నీటి ఆవిరి బరువు తక్కువ. ఎలా చెప్పొచ్చు? మరి మనం వంట చేసేటప్పుడు అన్నం ఉడికేటప్పుడు ఆవిరి పైకి పోతుంది, అంటే ఏంది, నీరులో ఉన్నటువంటి వాయువులు వ్యాకోచించడం వలన, అంటే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వ్యాకోచించడం వలన అవి పైకి వెళ్తూ ఉంటాయి. కాబట్టి నీటి ఆవిరి బరువు మామూలు పొడి గాలి కన్నా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక నిర్ణీత ప్రదేశంలో ఉన్నటువంటి గాలిలో నీటి ఆవిరి ఎక్కువగా ఉన్నప్పుడు పీడనం తక్కువగాను, నీటి ఆవిరి తక్కువగా ఉంటే పీడనం ఎక్కువగా ఉంటుంది. అంటే నీటి ఆవిరి ఎక్కువ ఉన్నప్పుడు పీడనం తక్కువ, తక్కువ ఉన్నప్పుడు పీడనం ఎక్కువ. అంటే దీన్ని బట్టి కూడా మనకి ఇది కూడా విలోమ సంబంధం కలిగి ఉంది. నీటి ఆవిరికి పీడనానికి విలోమ సంబంధం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వాయు ప్రవాహాలు. ఇంతకుముందే చెప్పినాం భూమికి సమాంతరంగా వీచే గాలినే మనం పవనము అంటాం. చూడండి, ఈ పవనము అంటే గాలి ఇలా వీచడానికి భూమి ఆకర్షణ శక్తి అడ్డు కాదు, కానీ గాలి పైకి కానీ కిందికి కానీ వీస్తే దాన్ని వాయు ప్రవాహము అంటారు. గుర్తుపెట్టుకోవాలి, గాలి ఇలా భూమికి సమాంతరంగా వీచడాన్ని పవనము అంటారు, గాలి ఊర్ధ్వముఖంగా కానీ అధోముఖంగా కానీ వీచడాన్నే వాయు ప్రవాహము అంటారు. అంటే ఒక ప్రదేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు గాలిలో ఉన్నటువంటి అణువులు దూరం జరిగి వ్యాకోచించి గాలి ఊర్ధ్వముఖంగా పైకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో శూన్యత ఏర్పడుతుంది. అలా శూన్యత ఏర్పడినప్పుడు అధిక పీడన ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వాయువులు ప్రయాణం చేస్తాయి, అంటే పవనాలు వీస్తాయి. అంటే ఆ విధంగా వాయు ప్రవాహం అంటే ఊర్ధముఖంగా లేవడం లేక అధోముఖంగా కానీ కిందికి దిగినా కానీ దాన్ని వాయు ప్రవాహం అంటారు. ఈ వాయు ప్రవాహాలు తేలికగా ఉండి పైకి లేచే వాయు ప్రవాహాలు ఉన్నప్పుడు అక్కడ అల్పపీడనం ఉందని, కిందికి దిగే వాయు ప్రవాహాలుంటే అధిక పీడనం ఉందని గుర్తుపెట్టుకోవాలి. గాలి బరువు ఎక్కున్నప్పుడు కిందికి దిగింది కదా, తేలికున్నప్పుడు పైకి వెళ్తుంది. కాబట్టి వాయు ప్రవాహాలు ఆ ప్రాంతంలో ఎలాంటి వాయు ప్రవాహాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి అక్కడ మనం ఆ యొక్క పీడనం ఎక్కువ ఉందా తక్కువ ఉందా చెప్పవచ్చు. ఓకేనా? అంటే వాయు ప్రవాహాల ప్రభావం వల్ల పీడనంలో ఎక్కువ ఉండడం తక్కువ ఉండడం అనేది కూడా జరుగుతుంది. అంటే భూమధ్యరేఖా ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసే వాయు ప్రవాహాలు ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో యొక్క ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న కాడ అధోముఖంగా ప్రయాణం చేసే వాయు ప్రవాహాలు ఉంటాయి. ఓకేనా? అంటే పీడనం ప్రభావిత. చూడండి, మనం పీడనం అన్ని ప్రాంతాలలో ఒకే రకంగా ఉండదని నేర్చుకున్నాం కదా. పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఉష్ణోగ్రత, ఎత్తు, నీటి ఆవిరి, వాయు ప్రవాహాలు చెప్పుకున్నాం. అయితే అత్యధిక వాతావరణ పీడనం ఇప్పటి వరకు నమోదైనటువంటి ప్రాంతము సైబీరియా ప్రాంతంలోని అగాటా. ఎంత? 1183.3 మిల్లీబార్లు. సాధారణం ఎంత అని చెప్పుకున్నాం మనం, 1113.2 మిల్లీబార్లు. అయితే ఇది సాధారణం, ఇది అత్యధికం, ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధికంగా నమోదైనటువంటి పీడనం సైబీరియా, ఇది రష్యాలో ఉంది, అగాటా అనే ప్రాంతంలో. ఇక అత్యల్పం ఇప్పటి వరకు నమోదైంది
మరియానా ద్వీపంలోని టిప్ అనే చక్రవాతం ఏర్పడినటువంటి ప్రాంతంలో ఎంత 870 మిల్లీబార్ నర ఇది మరియానా ద్వీపం అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ప్రాంతం ఇదేమో రష్యాలో ఉన్నటువంటి భూభాగం అంటే సముద్రం మీద అత్యల్ప వాతావరణ పీడనం నమోదైతే భూభాగంలోని సైబీరియా ప్రాంతంలో అఘాట అనే ప్రాంతం దగ్గర అత్యధిక వాతావరణ పీడనం ఇప్పటి వరకు నమోదైంది అయితే ప్రపంచవ్యాప్తంగా పీడనాలు ఒకే రకంగా ఉండవు కొన్ని చోట్ల ఎక్కువ కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా ఈ పీడనం ఎక్కడ ఎక్కువ ఉంటుంది ఎక్కడ తక్కువ ఉంటుంది అనేది భూగోళం మీద కొన్ని ప్రాంతాలు ఉన్నాయి దాన్ని బట్టి నాలుగు ప్రధానమైనటువంటి పీడన మేఖలను గుర్తించారు మేఖల అంటే ఏరియా లేక బెల్ట్ ప్రాంతము భూమి మీద ఉన్నటువంటి పీడన మేఖలు ఏంటి అంటే ఒకటి భూమధ్యరేఖ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ అల్పపీడన మేఖల పీడన మేఖలేంది ఒకటి భూమధ్యరేఖ ప్రాంతపు అల్పపీడన మేఖల రెండు ఉపనయనరేఖ అధిక పీడన మేఖల మూడు ఉపద్రవ అల్పపీడన మేఖల నాలుగు ధ్రువ అధిక పీడన మేఖల చూడండి ఎన్ని రకాల పీడన మేఖలు ఉన్నాయి నాలుగు రకాలు అవి ఒకటి భూమధ్యరేఖ ప్రాంతపు అల్పపీడన మేఖల చూడండి ఇక్కడ ఇది భూమధ్యరేఖ అనుకుంటే 0 డిగ్రీలు ఇటువైపు 10 అక్షాంశాలు దక్షిణం 10 అక్షాంశాలు ఉత్తరం మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలో గాలి వ్యాకోచించడం వలన అక్కడ అల్పపీడనం నమోదవుతుంది అంటే భూమధ్యరేఖ ప్రాంతానికి సంబంధించింది ఉత్తర దక్షిణాలుగా 10 అక్షాంశాల మధ్యలో గాలి వ్యాకోచించి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోవాలి గాలి ఎక్కడైతే పైకి లేస్తుందో ఊర్ధ్వముఖంగా అక్కడ అల్పపీడనం ఉందని అర్థం భూమధ్యరేఖ ప్రాంతంలో అల్పపీడనానికి కారణము భూమధ్యరేఖ ప్రాంతంలో సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పట్టడం వలన ఆ ప్రాంతంలో గాలి వ్యాకోచించి పైకి లేస్తుంది గాలి పైకి లేస్తుందంటే అర్థము అక్కడ దాన్ని వాయు ప్రవాహం అంటాం ఊర్ధ్వముఖంగా పోవడాన్ని అలా పైకి లేచినప్పుడు అక్కడ శూన్యత ఏర్పడుతుంది ఆ ప్రాంతంలో అల్పపీడనం నమోదవుతుంది ఈ ప్రాంతాన్ని నిర్వాత మండలం అని కూడా అంటారు మండలం లేక ప్రాంతం వాతము అంటే గాలి అని చెప్పనం కదా కాబట్టి ఆ ప్రాంతంలో శూన్యత ఏర్పడుతుంది అణువులన్నీ కూడా వ్యాకోచించి శక్తి కలిగి భూమి ఆకర్షణ శక్తికి దాటుకొని వెళ్తూ ఉంటాయి పైకి కాబట్టి ఆ ప్రాంతంలో శూన్యత ఉండటం వలన ఇక్కడ నిర్వాత మండలం అని ప్రశాంత మండలం అని లేక డోల్ డ్రమ్స్ అని పేరు కాబట్టి భూమధ్యరేఖ ప్రాంతంలో ఎప్పుడు చూసినా కూడా అల్పపీడనమే నమోదవుతుంది ఎక్కడి నుంచి అక్కడి వరకు 0 నుంచి 10 అక్షాంశాలు ఉత్తరం 10 అక్షాంశాలు దక్షిణం మరి ఇలా పైకి లేచినటువంటి వాయు ప్రవాహాలు పైకి పోతే ఏమవుతుంది ఉష్ణోగ్రత తగ్గుతుంది కదా ఉష్ణోగ్రత తగ్గినప్పుడు గాలి మరలా అక్కడ వాయువులు మరలా సంకోచిస్తాయి చల్లబడి ఉష్ణోగ్రత తగ్గినప్పుడు సంకోచించినటువంటి గాలి చల్లబడి కిందికి దిగుతుంది కాకపోతే ఎక్కడ పడితే ఎక్కడైతే పైకి లేచిందో అక్కడ దిగదు ఏమవుతుంది ఇటు పై ప్రాంతాల్లోకి ఇటువైపు ప్రయాణం చేసి ఇక్కడ కర్కట రేఖ ఇక్కడ చూస్తే మకర రేఖ
ఈ కర్కట రేఖ మకర రేఖలకు అవతల పక్కన గాలి కిందికి దిగుతుంది. విన్నారా? ఊర్ధ్వముఖంగా భూమధ్య రేఖ ప్రాంతంలో పైకి లేచినటువంటి గాలి అలా ప్రయాణం చేసి వాయుపొరలో ఆ వాతావరణంలో ఉన్నటువంటి వాయుపొరలో పై పొరల్లో గాలి బలంగా వీచి చల్లబడి ఆ ప్రాంతంలో ప్రయాణం చేసి ఆయన రేఖలు కర్కట రేఖ మరియు మకర రేఖలకే ఆయన రేఖలు పేరు. ఆయన రేఖలకు పక్కన కిందికి దిగుతుంది అంటే 23.5 అక్షాంశానికి అవతల వైపున 35 మధ్యలో ఈ ప్రాంతంలో గాలి కిందికి దిగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, గాలి కిందికి దిగే పరిస్థితి ఉంటే ఆ ప్రాంతంలో అధిక పీడనం ఉంటుందని. పైకి లేచే ప్రాంతాలలో శూన్యత ఉంటుంది కాబట్టి అల్పపీడనం, కిందికి దిగినప్పుడు గాలి బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఆ ప్రాంతంలో అధిక పీడనం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో అంటే ఆయన రేఖలకు అటువైపు, ఇక్కడ ఉన్నటువంటి ఆయన రేఖలకు ఇటువైపు దక్షిణార్ధ గోళంలో మకర రేఖకు అవతల, ఉత్తరార్ధ గోళంలో కర్కర రేఖ అవతల, అంటే 23.5 నుంచి 35 అక్షాంశాల మధ్యలో ఈ యొక్క వాయువులు కిందికి దిగుతాయి. కాబట్టి అక్కడ అధోముఖంగా ప్రయాణించడం వలన ఆ ప్రాంతంలో అధిక పీడనం కలిగి ఉంటుంది. చూడండి, ఇక ఇలా ఇక్కడ అధిక పీడనం, అదేవిధంగా ఇక్కడ మనం ఆల్రెడీ ఉష్ణోగ్రతలు తెలుసు కదా. ఉష్ణోగ్రత కొంతకాలం సూర్యుడు కనిపిస్తాడు, కొంతకాలం కనిపించడు, సూర్యకిరణాలు సరిగా పడవు కాబట్టి ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి అంటే మనం ఏం చెప్పుకున్నాం, అధిక పీడనం ఉంటుందని. అంటే ధ్రువ ప్రాంతాలలో అధిక పీడనం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇక్కడ ఎక్కడ అంటే 70 అక్షాంశాల నుంచి 90 ఉత్తరం కానీ దక్షిణం కానీ, 70 నుంచి 90 75 ఈ ప్రాంతాలలో అధిక పీడనం ఉంటుంది. దానికి కారణం ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం. ఇక చూడండి, ఇక్కడేమో ఆయన రేఖ ప్రాంతాలకు అటువైపున అధిక పీడనం, భూమధ్య రేఖా ప్రాంతంలో అల్పపీడనం, భూమధ్య రేఖా ప్రాంతంలో అల్పపీడనం, ధ్రువ ప్రాంతాల్లో అధిక పీడనం. దీనికి రెండింటికి కారణం ఏంటంటే ఉష్ణోగ్రతలు. ఇక్కడేమో సూర్యకిరణాలు ఉండకపోవడం, సరిగా ఒక 6 నెలలు కనిపిస్తే ఇంకొక 6 నెలలు సూర్యకిరణాలు ఆ ప్రాంతాల్లో కనపడవు. ఇక్కడేమో ఎప్పుడు చూసినా నిట్టని నిలువుగా ఉంటాయి. ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ కాబట్టి అల్పపీడనం, ఇక్కడేమో తక్కువగా ఉంటుంది కాబట్టి అధిక పీడనం. మరి ఇక్కడ చూస్తే వాయు ప్రవాహాలు ఇక్కడ కిందికి దిగే పరిస్థితి, ఎక్కడ ఆయన రేఖలు ఆయన రేఖ పక్కన ఉండటం వల్ల దాన్ని ఉప ఆయన రేఖ ప్రాంతం అంటారు. ఆ ఉప ఆయన రేఖ ప్రాంతాల్లో అధిక పీడనం నమోదవుతుంది. అలా పైకి లేచినటువంటి ఇక్కడ దిగి మరలా 2 పాయలుగా ఇటువైపు లేదా ఇటువైపు 2 పాయలుగా చీలిపోతుంది. భూమధ్య రేఖ ప్రాంతంలో లేచినటువంటి పైకి లేచినటువంటి వాయువులు ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి ఇటువైపు దక్షిణం వైపు కొంత, ఉత్తరం వైపు కొంత ప్రయాణం చేస్తాయి. ఆయన రేఖా ప్రాంతాల్లో కిందికి దిగుతాయి. ఇలా కిందికి దిగిన గాలి మరలా భూమధ్య రేఖ వైపు కొంత భాగము ఇటు ఆయన రేఖా ప్రాంత ఉప ధ్రువ ప్రాంతాల వైపు వేస్తాయి. అంటే ఈ ప్రాంతం నుంచి ఇటువైపు కూడా వేస్తాయి. ఇట్లా దిగింది ఇటువైపు, ఇలా దిగింది ఇటువైపు. అదేవిధంగా ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి గాలి అంటే అధిక పీడనం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతానికి ఇటువైపు ప్రయాణం చేస్తాయి. ఇలా చేయడం వల్ల ఇక్కడేమో ఈ ప్రాంతం ఆయన రేఖ ప్రాంతాలు ఉష్ణంగా వేడిగా ఉంటాయి కాబట్టి ఆ నుంచి వచ్చేటువంటి గాలి కాస్త వేడితో కూడిన గాలి వస్తుంది. ఈ ప్రాంతాలు ధ్రువ ప్రాంతాలు చల్లగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి వీచే గాలి చల్లగా ఉంటుంది. ఈ రెండు, ఈ వేడి గాలి చల్లని గాలు ఇక్కడ కలిగినటువంటి ప్రాంతంలో అంటే ఇది 45 నుంచి 60 అక్షాంశాల మధ్యలో అంటే ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్ 45 నుంచి 60 అక్షాంశాల మధ్యలో అటువైపు ధ్రువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వేడిగాళ్ళు పవనాలు, అదేవిధంగా ఆయన రేఖా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అధిక పీడనంతో కూడిన గాలు రెండు టచ్ అయ్యి, గాలి ఇలా రెండు టచ్ అయినప్పుడు పైకి లేస్తుంది. ఇటు నుంచి వచ్చేది ఇటువైపు వచ్చే ఢీకొనడం వలన ఆ ప్రాంతంలో పవనాలు పైకి లేస్తాయి. అలా గాలి పైకి లేచినప్పుడు మనం ఏం చెప్పాము, ఊర్ధ్వ ప్రవాహం. గాలి పైకి లేచేసరికి ఇక్కడ ఈ ప్రాంతంలో అల్పపీడనం నమోదవుతుంది. విన్నారా? చూడండి,
గాలి కిందికి దిగితేమో అధికపీడనం, ఎక్కడైతే పైకి లేస్తుందో ఆ ప్రాంతంలో అల్పపీడనం. భూమధ్యరేఖా ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉండటం వలన అల్పపీడనం, ధ్రువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వలన అధికపీడనం. ఇక్కడికి కిందికి దిగే ఆయన రేఖా ప్రాంతాల్లో కిందికి దిగే పవన యొక్క ప్రవాహాలు ఉండటం వలన అధిక పీడనం. ఇక్కడ ఉపద్రవ ప్రాంతాలు అంటే 45 నుంచి 60 ధ్రువానికి అంటే 66 అక్షాంశం నుంచి అని చెప్పుకున్నాం కదా. కాబట్టి 45 నుంచి 60 మధ్యలో మరలా పైకి లేచే వాయు ప్రవాహాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతంలో పీడనం తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా 4 రకాలైనటువంటి పీడన మేఖలు ఉన్నాయి. ఎప్పుడూ ఒకే రకంగా అక్కడ ఉంటుందా అంటే ఉండదు. సూర్య గమనం ఆధారంగా ఒక్కోసారి సూర్యుడు ఇటువైపు వచ్చినప్పుడు ఇటువైపు అల్పపీడనాలు నమోదవుతూ ఉంటాయి, ఇటువైపు వచ్చినప్పుడు ఇటువైపు అల్పపీడనాలు నమోదవుతాయి. అంటే సూర్య గమనం ఆధారంగా ప్రదేశంలో కొద్ది కొద్దిగా మార్పు జరగవచ్చు, కానీ దాదాపుగా భూగోళం మీద ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు అంటే భూమధ్యరేఖా ప్రాంతానికి ఇరువైపులా 10 అక్షాంశాల మధ్యలో అల్పపీడనం, 23.5 నుంచి 35 అక్షాంశాలు ఉత్తరం మరియు దక్షిణాల్లో అధిక పీడనం, ఎందుకంటే కిందికి దిగే వాయు ప్రవాహాలు, 45 నుంచి 60 అక్షాంశాల మధ్యలో అంటే ఆర్కిటిక్ సర్కిల్ అంటార్కిటిక్ సర్కిల్కి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో అల్పపీడనం, ఎందుకంటే ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసేటువంటి వాయు ప్రవాహాలు ఉండడం. ఇక ధ్రువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వలన ఆ ప్రాంతంలో అధిక పీడనం ఉంటుంది. ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పీడన మేఖలు ఉన్నాయి. ఓకేనా? చూడండి, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి చూద్దాం. పీడనం అంటే ఏందో నేర్చుకున్నాం. పీడనం అని దేన్నన్నాం? గాలి యొక్క ఒత్తిడి శక్తిని, గాలికి బరువు ఉంటుందని చెప్పి గెల్లియో చెప్పాడన్నాం. ఆ ఒత్తిడి శక్తిని అంటే ఒక నిర్ణీత ప్రమాణం గల ప్రదేశంలో గాలిలోని వాయువుల యొక్క ఒత్తిడి శక్తినే మనం పీడనం అన్నాం, వాతావరణ పీడనం అంటే. దీన్ని భారమితి అనే పరికరంతో కొలుస్తారు. భారమితిని కనుగొన్న శాస్త్రవేత్త టారిసెల్లి. సముద్ర మట్టం మీద సాధారణ వాతావరణ పీడనం 760 మిల్లీమీటర్లు, అది 1013.2 మిల్లీబార్లకు సమానం. అంటే 3 మిల్లీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 4 మిల్లీబార్లు, గుర్తుపెట్టుకోవాలి. 3 మిల్లీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 4 మిల్లీబార్లు. అందుకోసం 760 మిల్లీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1013.2 మిల్లీబార్లకు సమానము. అత్యధిక పీడనం నమోదైంది సైబీరియా ప్రాంతంలోని, అత్యల్పం మరియానా ద్వీపంలో నమోదైందని చెప్పి టిప్ అనే ప్రాంతంలో నమోదైందని చెప్పుకొని. ఇక మనం ఇంకే నేర్చుకున్నాం ఈ యొక్క పాఠ్యాంశంలో పీడనాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి చర్చించాం. ఏంటయ్యి పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు? 1 ఉష్ణోగ్రత, 2 ఎత్తు, 3 నీటి ఆవిరి, 4 వాయు ప్రవాహాలు. ఓకే, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పీడన మేఖల గురించి చెప్పుకున్నాం. 4 రకాల పీడన మేఖలు ఉన్నాయి. భూమధ్యరేఖా ప్రాంతంలో అల్పపీడన మేఖల, ఆయన రేఖా ప్రాంతాల్లో అధిక పీడన మేఖల, ఉపద్రవ ప్రాంతాల్లో మరలా అల్పపీడన మేఖల, ధ్రువ ప్రాంతాల్లో అధిక పీడన మేఖల. చూడండి, అల్పము అధికము అల్పము అధికం, ఈ విధంగా 4 రకాల పీడన మేఖల గురించి చెప్పుకున్నాను. పీడనాల్లో వ్యత్యాసాలనే మనం ఒక ప్రదేశం వేర్వేరు ప్రాంతాల్లోని పీడనాల్లోని వ్యత్యాసాలనే పీడన ప్రవణత అంటారని, ఈ పీడన ప్రవణత ఆధారాన్ని చేసుకొని పవనాలు వీస్తూ ఉంటాయి. పవనం అంటే ఏం చెప్పుకున్నాం కదా, పవనము అంటే ఊర్ధ్వం యొక్క భూమికి సమాంతరంగా వీచే గాలినే పవనము అంటారు. ఊర్ధ్వముఖంగా కానీ అధోముఖంగా కానీ గాలి వీచడాన్నే వాయు ప్రవాహము అంటారు. పవనం మీద భూమాకర్షణ శక్తి ప్రభావం చూపించదు, కానీ ఊర్ధ్వముఖంగా కానీ అధోముఖంగా కానీ గాలి యొక్క వీచినప్పుడు అంటే వాయు ప్రవాహం జరిగినప్పుడు భూమి ఆకర్షణ శక్తి ప్రభావం చూపిస్తుంది. ఈరోజు మూల్యాంకనం.
వాతావరణ పీడనాన్ని నిర్వచించండి. వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవి చెప్పుకున్నాం కదా మనం. నెక్స్ట్ మూడవది, భూమిపై గల పీడన మేఖలను గురించి వివరించండి. నాలుగు, పీడనాన్ని కొలిచే పరికరం. నెక్స్ట్, వివిధ ప్రదేశాల గల పీడనాల్లో వ్యత్యాసాన్ని డ్యాస్ అంటారు. ఇవన్నీ చేసుకొని రండి, నెక్స్ట్ పాఠానికి సంబంధించిన కూడా మీరు చదువుకొని రండి, నేను చెప్పేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.